क्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागद्धामिव संपृक्तौ वागद्धप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुं स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजबं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। परमेश्वरस्वरूपेण सभके नमस्कारं। గౌతమ మహర్షి చెప్పిన ధర్మసూత్రాలలో ప్రతి మనుష్యుడు కూడా సంతరించుకోవలసినటువంటి ప్రధానమైన విలువలు గుణముల గురించి మనం గత 2 రోజులుగా చర్చిస్తున్నాం. అందులో దయా సర్వభూతేషు క్షాంతి అనసూయ శౌచం అనాయాసం అంటారు. నిన్నను శౌచం గురించి మాట్లాడుకోవడం జరిగింది. శౌచము తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి గుణం అనాయాసం. అనాయాసం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయాసము లేకుండా ఉండుట. ఆయాసము లేకుండా ఉండుట అన్న మాటకు అర్థం ఏదో శారీరకమైనటువంటి రుగ్మతని పొందకుండా ఉండడం అని కాదు. చూడండి, శారీరకంగా కొంతమందికి రుగ్మత ఉంటుంది, వారు ఆయాస పడుతుంటారండి అంటారు. చలిగాలి ఎక్కువగా తగిలితే కొంతమందికి ఆయాసం వస్తుంది. దాని గురించి కాదు ప్రస్తావిస్తున్నది. అనాయాసం అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను ఎప్పుడూ ఉల్లాసముగా ఉండుట. తాను మానసికంగా విశేషమైనటువంటి ఒత్తిడికి గురైపోకుండా ఉండడం. తాను ప్రతిదానికి బెంగ పెట్టేసుకొని బాధపడిపోకుండా ఉండగలిగినటువంటి లక్షణం. దానిని అనాయాసం అంటారు. ఇలా ఒత్తిడి లేకుండా ఉండడానికి శాస్త్రం చెప్పేటటువంటి పరిష్కారం అత్యంత ప్రధానమైనటువంటి విషయం. శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలి, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే అది ఇతరుల వలన నువ్వు ఉండడం అన్న విషయంలో సంభవమైన ధర్మం ఉండదు. నేను ఇతరుల వలన సంతోషంగా ఉండాలి, నేను ఎప్పుడూ ఇతరుల చేత ఆనందింప పెట్టబడుతూ ఉండాలి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు నా సంతోషం ఇతరుల చేతిలో ఉంది. వాళ్ళు నన్ను సంతోషపెడితే సంతోషపెడతాను, వాళ్ళు నన్ను దుఃఖపెడితే దుఃఖపడతాను. అంటే నేను సంతోషంగా ఉండడం నా చేతిలో లేదు, నేను ఉల్లాసంగా ఉండడం నా చేతిలో లేదు అని దాని అర్థం కాదు. శాస్త్రం అంటుంది నువ్వు ఉల్లాసంగా ఉండడం నీ చేతిలోనే ఉంది. ఎట్లా ఉంటుంది అంటే కర్తవ్యత నిర్వహణ. సంస్కృతంలో బాధ్యత అన్న మాట వాడరు, కర్తవ్యం అంటారు. చూడండి, విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుని బయలుదేరి వెడుతున్నాడు. సరయూ నదీ తీరంలో రామలక్ష్మణులు ఇద్దరూ పడుకుని నిద్రపోతున్నారు. తెల్లవారిపోతోంది. అంతకుముందు అలవాటు లేని పిల్లలు అంత నడవడం, అందుకని వాళ్ళిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. విశ్వామిత్ర మహర్షి వాళ్ళని నిద్ర లేపుతూ
कौसल्या सुप्रजा रामा पूर्वासंध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकं अंटाडु कर्तव्यं दैवमाह्निकं अंटे नेनु चेयवलसिंदी नेनु चेयडं नेनु चेप्पवलसिंदी नेनु चेप्पडं कर्तव्यं अन्न माटकि अर्थं एंटंटे धर्मं నేను ఎప్పుడు ఏది చేయాలో ఎక్కడ ఏది చేయాలో అది నేను చేసి నేను చేయవలసింది చేశానా లేదా అక్కడతో నేను తృప్తి పొందాలి అంతేగాని అవతల వారి తృప్తి చెందితే నేను తృప్తి చెందుతాను అని కాదు మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే కర్తవ్యము దేశమును బట్టి మారిపోతుంది కాలమును బట్టి మారిపోతుంది దేశము అంటే ఒక చోట నిలబడినప్పుడు నేను నా కొడుకు ముందు నిల్చున్నాను అనుకోండి నా కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు నాది తండ్రి కర్తవ్యం ఒక తండ్రి ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడాలి నా భార్య ముందు నిలబడ్డాను అనుకోండి నాది భర్తృ ధర్మం ఒక భర్త ఎలా మాట్లాడాలో అట్లా మాట్లాడాలి నా శిష్యులతో మాట్లాడుతున్నాను అనుకోండి నాది గురు ధర్మం గురువుగా మాట్లాడాలి మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి అనుకోండి నాది శిష్య ధర్మం నేను శిష్యుడిగా ఉండాలి నేను ఉద్యోగం చేయడానికి కార్యాలయానికి వెళ్ళాలి అనుకోండి నాది ఉద్యోగి ధర్మం నేను ఇక్కడికి వచ్చి కూర్చొని సభని ఉద్దేశించి మాట్లాడుతున్నాను అనుకోండి నా బుద్ధికి తోచినవి మాట్లాడకుండా శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయమును మాత్రమే మాట్లాడడం నా కర్తవ్యం ఎప్పుడు ఏది చేయాలో అది చేయడం వలన నా కర్తవ్యం పూర్తయిపోతుంది అంతేకాని నేను చేయవలసింది త్రికరణ శుద్ధిగా చేశానా నా శక్తి వంచన లేకుండా నేను చేశానా నా శక్తిని దాచుకోవడం కాని చేయగలిగి చేయకపోవడం కాని చేయవలసిన దానిని ఇంకొక రకంగా చేయడం కాని అటువంటి పని చేయకుండా ఏది ఎట్లా చేయాలో అట్లాగే చేశానా అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ ఒక కార్యము చేయాలా ఉద్దా అంటే శాస్త్రము ప్రమాణముగా ఇది చేయవచ్చు ఇది చేయకూడదు అని నిర్ణయించుకుంటారు ఇది చేయవచ్చు అంటే మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు ఋషులు ఎట్లా చెప్పారో శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లాగే చేయాలి కల్పము అంటారు వినాయక వ్రత కల్పము అంటే వినాయక వ్రతం ఎట్లా చేయాలని ఋషి చెప్పాడో అట్లాగే చేస్తారు వరలక్ష్మి వ్రత కల్పము వరలక్ష్మి వ్రతాన్ని ఎట్లా చేయమని ఋషులు చెప్పారో అట్లాగే చేస్తారు కల్పం అంతేకాని మన స్వబుద్ధికి తోచినట్టుగా చేయరు కాబట్టి చేయవలసిన పనిని ఎట్లా చేయమని చెప్పారో అట్లా చేయడం ఏ పని చేయమని చెప్పారో ఆ పని చేయడం మీరు ఏది చేయవలసి ఉంటుందో అది చేయడం అక్కడతో కర్తవ్యం పూర్తయిపోయింది నిజానికి కర్తవ్యం అంటే ధర్మం మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు నేను ఇవాళ అనాయాసం అన్న మాట గురించి మాట్లాడుతుంటే ఆ గుణం గురించి మాట్లాడుతున్నప్పుడు నా శక్తి వంచన లేకుండా అవతల వారికి అర్థం అవడానికి తగినంత ప్రయత్నం చేసి నేను చెప్పానా లేదా అక్కడతో నా కర్తవ్యం పూర్తయిపోయింది అంతేకాని నేను ఓ వారం రోజులు సిద్ధిపేటలో ఉండిపోయి మీ అందరి దగ్గరికి వచ్చి ఏమండి నేను చెప్పిన గుణం మీకు అర్థమైందా మీకు అర్థం కాలేదా నేను చెప్పగలిగానా ఎక్కడి వరకు అంటే ఒకరిద్దరిని సక్రమంగా అందించగలిగామా అని తెలుసుకోవడానికి అడుగుతారంతే అంతేకాని అందరి దగ్గరికి వచ్చి నేను చెప్పింది అర్థమైందా నేను చెప్పింది అర్థమైందా అని అడగవలసిన అవసరం ఉండదు నేను చెప్పడం విషయంలో నా శక్తి వంచన లేకుండా చెప్పానా లేదా నా కర్తవ్యం అయిపోయింది ఇంటి యజమానిగా నేను మా ఇల్లు అభివృద్ధిలోకి రావడానికి ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించానా లేదా నా కర్తవ్యం అయిపోయింది నా కొడుకు వృద్ధిలోకి రావడానికి వీలుగా వాడికి ఒక ఆదర్శవంతమైన తండ్రిగా నేను ప్రవర్తించి చూపించానా లేదా నా కర్తవ్యం అయిపోయింది ఒక శిష్యుడిగా గురువుగారి దగ్గర ఒక కింకరుడిగా ఎప్పుడూ బ్రతికానా లేదా నా కర్తవ్యం పూర్తయింది కర్తవ్యం అన్న మాట నా వైపు నుంచి ఉంటుంది అంతేగాని వాళ్ళందరూ తృప్తిపడ్డారా వాళ్ళందరూ సంతోషించారా వాళ్ళందరూ నన్ను మెచ్చుకున్నారా అన్నదాన్ని బట్టి ఉండదు నేను చేయవలసింది నా శక్తి కొద్దీ చేశానా
శాస్త్రం ప్రకారం చేశానా? నేను చేయడంలో ఏ శక్తి వంచన చేయలేదు. నేను చేయవలసినది అంతా చేశాను. అక్కడతో నా కర్తవ్యం పూర్తయిపోతుంది. మీరు అందుకే చూడండి, సంస్కృత కావ్యాలు మీరు చదివితే ఎక్కడా మీకు బాధ్యత అన్న మాట కనపడదు. మీకు ఎక్కడ కనపడినా ఈ కర్తవ్యం అన్న మాట కనపడుతూ ఉంటుంది. పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం యేషధర్మ సనాతనః అంటాడు విశ్వామిత్రుడు రాముడితో మాట్లాడుతూ. ఒకసారి అధికారమును స్వీకరించినటువంటి వ్యక్తి రాజ్యము కోసం, రాజ్యంలో ఉండే ప్రజల క్షేమం కోసం ఏదైనా పని చెయ్యవలసి వస్తే, ఆ పని చెయ్యడం వల్ల రాజుకి నిజంగా దోషమే వచ్చినా పాపమే వచ్చినా ప్రజాక్షేమము కొరకు చెయ్యవలసినది. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముద్యత అంటాడు రాముడు వెంటనే. మహర్షి, మీరు గురువులు, మీరు ఏది చెప్పారో దాన్ని నిర్వర్తించడం నా కర్తవ్యం. మా నాన్నగారు నన్ను మీతో పంపుతూ విశ్వామిత్ర మహర్షి ఏది చెప్తే అది చేయమన్నారు. కాబట్టి ఇప్పుడు మా తండ్రి గారు చెప్పిన మాట నేను నెరవేర్చాలి, గురువు అయినటువంటి మీరు చెప్పిన మాట నేను అవదలదాల్చాలి. కాబట్టి మీరు చెప్పినది నేను చేస్తాను, ఇక్కడతో నా కర్తవ్యం అయిపోతుందంటాడు. అది ఒకవేళ దోషమైనా పాపమైనా ప్రజా సంరక్షణ కొరకు చేయవలసిన పని రాజు చెయ్యవలసినది. పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం యేషధర్మ సనాతనః. రాజ్యమునందు నియమింపబడినటువంటి అధికారము కలిగినటువంటి రాజు, పట్టాభిషిక్తుడైన వాడు ప్రజాక్షేమము కొరకు దోషమైన పాపమైన చెయ్యవలసిన పనిని చెయ్యవలసినది. కాబట్టి రామా, ఈమె తాటక స్త్రీ అని సందేహించకు. ఈమె వలన దేశమునకు ప్రమాదం కలుగుతోంది కాబట్టి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈమెను సంహరించవలసినది అంటాడు విశ్వామిత్రుడు. కర్తవ్యం, నేను చెయ్యవలసిన పని చేశానా? తెల్లవారుజామున సూర్యోదయం అయిపోతున్నా కూడా రాముడు లక్ష్మణుడు నిద్రపోతూ ఉంటే విశ్వామిత్ర మహర్షి వచ్చి నిద్ర లేపారు. కౌసల్య సుప్రజ రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే, అదిగో తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించేసిన తర్వాత నిద్రలేస్తే దోషం వస్తుంది. ఆయన ఉదయించకముందు నిద్రలేచి, నువ్వు యజ్ఞోపవీతం ఉన్నవాడివి కాబట్టి నువ్వు చెయ్యవలసినటువంటి నిత్యకర్మ ఏది ఉందో అది పూర్తి చెయ్యాలి. కాబట్టి ఉత్తిష్ట నరశార్తుల కర్తవ్యం దైవమాహ్నికం, లేచి దైవ సంబంధమైన కార్యాన్ని పూర్తి చెయ్యి అన్నాడు విశ్వామిత్రుడు. ఇప్పుడు రాముడు లేచి సంధ్యావందనం చేశాడు అనుకోండి, విశ్వామిత్రుడు పొంగిపోడు. నేను చెయ్యవలసింది చేశాను, ఆయన చెయ్యవలసింది ఆయన చేశాడు. ఒకవేళ విశ్వామిత్రుడు చెప్పిన రామలక్ష్మణులు లేవలేదు, సంధ్యావందనం చేయలేదు అనుకోండి, బెంగపెట్టుకోడు. నేను చెయ్యవలసింది చేశానా? నేను చెప్పవలసింది చెప్పానా లేదా? నేను చెప్పవలసింది చెప్పాను, నేను చెయ్యవలసినది చేశాను. అక్కడతో కర్తవ్యం పూర్తయిపోయింది. మీరు ఎంతోమందిని తృప్తిపరచడం మీకు ఎట్లా సాధ్యమవుతుంది? ఎవరికి ఉండే కోరికలు వాళ్ళకుంటాయి. కానీ ఆ దేశమునందు, ఆ కాలమునందు మీరు ఏది చెయ్యాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే అంతే, అంతవరకే. అంతే తప్ప అందరినీ సంతృప్తిపరచడం అన్నది మీకు ఎప్పుడూ సాధ్యం కాదు. మీరు చెయ్యవలసింది మీరు చేస్తున్నారా? మీరు చెయ్యవలసింది మాత్రం చెయ్యకుండా వదిలిపెట్టడానికి వీల్లేదు. రామాయణంలో రాముడు నిజంగా వలవలా ఏడిస్తే ఎందుకు ఏడవాలంటే, ధర్మాన్ని విడిచిపెట్టేస్తే ఏడవాలి. రాముడు అలా ఏడవలసిన అవసరం కలగలేదు. ఎందుకు కలగలేదు అంటే, రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యపరాక్రమ. రాముడు రాశీభూతమైనటువంటి ధర్మం. ఎప్పుడు ఏది చెయ్యాలో దాన్ని రాముడు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేశాడు కాబట్టి నేను చెయ్యలేదని ఏడవలసిన అవసరం రాముడికి లేదు. తాను చెయ్యవలసింది మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోగలగడం అనేటటువంటి ప్రజ్ఞ చాలా గొప్ప విషయం. తన కర్తవ్యాన్ని నిర్వహించేటప్పుడు అందరినీ చేరదీస్తాడు. అందరినీ చేరదీసిన, అందరినీ దగ్గర పెట్టుకున్న, తాను ఎంతవరకు ఎవరిని దగ్గరికి తీసుకోవాలో అంతవరకు దగ్గర తీసుకున్న, వారి వారి స్వభావములు మారలేదు అని చెప్పి భగవంతుడు బెంగపెట్టుకోడు.
నిజానికి ఎవరు అటువంటి కర్తవ్య నిష్ట కలిగి ఉంటారో వారు అటువంటి బెంగతో ఉండరు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే భర్తృహరి శతకంలో భర్తృహరి దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చూపిస్తాడు. ఆయన అంటాడు, ఒక ఎడ పవ్వళించు హరి, ఒక్క ఎడన్ వసించు రాక్షస ప్రకరంబు, ఒక్కచోనగు పర్వత సంఘము, ఒక్క ఎడన్ బలాహకములతోడ నుండు బడమగ్నియు విస్తృత ఊర్జితం వయి ప్రకట భరక్షమం బగుచు భాసిలు నౌర సముద్రం ఎంతయున్ అంటాడు. సముద్రానికి ఉండేటటువంటి లక్షణం చూడండి, ఆ సముద్రంలోనే శ్రీ మహావిష్ణువు పడుకుంటాడు. శ్రీ మహావిష్ణువు ఎవరు? స్థితికారుడు. ఆయన రాక్షస సంహారం చేస్తారు, ధర్మాన్ని నిలబెడతారు. ఆయనకి అన్నిటికన్నా ఇష్టమైనది ఏది అంటే ధర్మం. ఎప్పుడు ఎవరు ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించడమే విష్ణుమూర్తికి ఇష్టం. అంతకన్నా ఆయన ఏం కోరుకోడు. నిజానికి ఎంత పూజ చేశారన్నది కాదు, మీరు చెయ్యవలసింది చేస్తున్నారా లేదా, అదే భగవంతుడికి ప్రీతిపాత్రమైన విషయం. కాబట్టి ఆ పాల సముద్రంలోనే శ్రీ మహావిష్ణువు పడుకుని ఉన్నారు. ఒక ఎడ పవ్వళించు హరి, ఆయన పడుకున్న ఆ సముద్రం యొక్క క్రింది భాగంలోనే కాలకేయాది రాక్షసులందరూ నివాసం ఉంటారు. ఆ సముద్రానికి ఉన్నటువంటి పాతాళ బిలమని ఉంటుంది, ఆ బిలం దగ్గరే ఈ రాక్షసులందరూ ఉంటారు, కాలకేయాదులు. వాళ్ళు ఆద్వారంలోంచే పైకి వస్తూ ఉంటారు. ఎక్కడ విష్ణువు ఉన్నారో అక్కడే రాక్షసులు ఉన్నారు. అలాగే అందులోనే ఒక్క ఎడం మునింగియుండు పర్వత సంఘము, ఒక్కచో ఆ పర్వత సంఘం, ఇన్ని పర్వతాలు సముద్రంలో మునిగి ఉంటాయి. అందుకే ఓడలు పెడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ లోపల ఉన్న పర్వతాలని గుద్దుకోవడం జరుగుతూ ఉంటుంది. సముద్రం లోపల పర్వతాలు ఉన్నాయి. ఒక్క ఎడన్ బలాహకములతో ఉడవసించు బడమాగ్నియు, ప్రళయకాలంలో ఉండేటటువంటి పరమ భయంకరమైనటువంటి మేఘాలు ఉంటాయి, వాటి యొక్క మెరుపులకి కళ్ళు పోతాయి. అంత భయంకరమైనటువంటి మెరుపులతోటి పిడుగులతోటి ఉండేటటువంటి ప్రళయకాల మేఘాలతో కలిసి బడమాగ్ని కూడా సముద్రంలో అక్కడే ఉంటుంది. అంతటి చల్లటి సముద్రంలో బడమాగ్ని ఉంది. విస్తృత ఊర్జితం వయి, అంత విశాలమైనటువంటి సముద్రం, అంత పెద్ద మనస్సుతో ఇంతమందిని తనలో పెట్టుకొని, ఇక్కడ విష్ణువు పడుకున్నారు నువ్వు వద్దు అందావు, ఇక్కడ బడమాగ్నివి నువ్వు ఉండడానికి వీల్లేదు, ఇది చల్లటి సముద్రం, ఇంత వేడి కలిగిన నువ్వు ఇందులో ఎందుకున్నావు అని అడగదు. అందరినీ తనలో ఉంచుకొని అందరినీ తనలోకి కలుపుకుంది సముద్రం. అంటే సముద్రం ఎంత విశాల హృదయంతో ప్రవర్తించింది, నువ్వు నాకు కావాలని అడగదు, నువ్వు నాకు వద్దని అనదు, అందరినీ తనతో తీసుకుని వెడుతూనే ఉంటుంది. తీసుకుని వెళ్ళేటప్పుడు విష్ణువు అక్కడ ఉన్నారని విష్ణువుని చూసి రాక్షసులు మారరు, ఉన్నది చల్లటి సముద్రంలో ఉన్నామని బడబాగ్ని మారదు. ఇంత లోతైన సముద్రంలో ఇంత ఎత్తైన పర్వతాలు మునిగిపోయి ఉన్నామని పర్వతాలు మునిగిపోయి ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం అన్నమాట ఉండదు, అన్నీ అందులోనే ఉన్నాయి. ఇన్నిటినీ తనలోనే పెట్టుకుని సముద్రం ఉంది. మనిషి కూడా ఇది నేర్చుకోవాలి.